అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు పద్మ అండి. ఒళ్ళు పద్మ నా పేరు. రేషన్ కార్డు లేదు, ముగ్గురు పిల్లలకు ఒళ్ళు కాలిపోయి పిల్లడు బేరసంగా ఉండి 2 లక్షల రూపాయలు దాకా అయిన అడుక్కుంటున్నాము, తింటున్నాము, ఎట్టబోతున్నాము, ముగ్గురు పిల్లలను సాక్కుంటున్నాము. మాకు ఇల్లు మాకు లేదు, రేషన్ కార్డు లేదు, ఒక పన్ను కాగితం మాకు ఏమీ లేదు. మాకు ఇచ్చిన స్థలాలు కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని డబ్బులు కమ్ముకున్నారు. ఇక్కడ మాకేమి నెలకి 1200 అద్దె కట్టుకుంటున్నాం, ఇక్కడ అద్దె కట్టుకొని పోతున్నాం. కనీసం జరగట్లేదు. కేజీ ఉల్లిపాయలు కూడా 80 రూపాయలు 70 రూపాయలు అని చెబుతుంది. రేద రేషన్ బియ్యం కూడా 15 రూపాయలు అమ్ముతున్నారు. కక్కుతూ పడి మనకు లేకపోయినా సరే ఇంటింటి తిరిగి అడుక్కున్నా కూడా బియ్యం కావాలమ్మా, బియ్యం 15 రూపాయలు అమ్ముతున్నారు. మంచి బియ్యం ఏమో 48 రూపాయలు 49 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతున్నారు. వంకాయలు కేజీ 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు. టమాటాలు కూడా 1/2 కేజీ పచ్చిమిర్చాలు 40 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుంది. కొనాలంటే కొనలేకపోతున్నాం, తినాలంటే తినలేకపోతున్నాం. పనులు జరగట్లేదు. మంగళగిరి దాకా పోవటం, ఇంటికి రావటం చేయటం, కనీసం అద్దులు కూడా కట్టుకోలేక అల్లాడిపోతున్నామండి మేము. కనీసం ముసలోళ్ళకు అడుగునే ముసలోళ్ళకు కూడా బిచ్చం కూడా దొరకట్లేదు. కానీ బేవర్సం కనీసం పిల్లల నెత్తి మీద కొబ్బరిని కూడా వాళ్ళ టిఫిన్లకు కూడా మేము కనీసం పెట్టలేకపోతున్నాం. కనీసం సూలు కూడా పంపించలేకపోతున్నాం. మంచి సబ్బులు కానీ దేనికైనా లేనోళ్ళు ఏముందండి, అడుక్కొని తింటున్నారండి. ఇంటింటికి పోయిన ఉండమ్మకి అడుగుద్ది, కూర ఏమన్నా కూడా ఒక ముద్ద బో పెట్టమన్నా కూడా పెట్టలేకపోతున్నారు. మరి అంత బేవర్స అయిపోతుంది ఇక్కడ. ఈ మొగుళ్ళు కూడా తాయికి వచ్చినా కూడా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు దాకటమే కానీ ఇంట్లో సుఖము లేదు. కనీసం కడుపుండా బో తినద లేదు. ఆడవాళ్ళు కూడా మరి హింస అయిపోతున్నాం అసలుకి. ఈ కాలనీ రామయ్య అప్పుడు మరి పనులకి ఇసుక వదిలేరు కదా, మరి పనులు ఎందుకు 300-200 ఎత్తున్నారండి. మనం పోయి వెళ్ళి తిరిగి రావటమే, రోజు తిరిగి రావటమే. మంగళగిరి కానీ డోలాసనారం కానీ పేకాసనారం విజయవాడ దాకా కూడా ఆటనారం వెళ్ళి కూడా తిరిగి వస్తున్నాం. పనుల్లో ఏమిలు 250 ఏదైనా వాటలకు వెళ్ళాలంటే 150 కప్పులు కడగాలంటే అదేనా. ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండలేదు. ఏమో 7 తినాలంటే ఒక ఇంట్లో అసలు ఎంత బాధగా ఉందో తెలియలేదండి. అసలు రేషన్ బియ్యం కూడా మాకు లేవు, ఒక ఆరోగ్యం కార్డు లేవు, ఒక హాస్పిటల్కి ఆధారం కార్డు ఒక్కటే ఉంది. మాకు రేషన్ కార్డు తిరిగి కాలు ఎప్పుడు మొఖాలు చూసి రాస్తున్నారే కానీ మనకు కనీసం మాకు రాయని కూడా రాయట్లేదండి. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారుగా, మీరు ఎందుకు తిరుగుతున్నారు అసలు? వాలంటీర్లు పెట్టినాక మాకు రాలేదు సార్, రావట్లేదు. తిరిగి ఇసుగు పుట్టింది, తెయ్యని లేదా బియ్యం కొనుక్కొని తిట్టం అయిపోతుంది. 4 గెల్లలు ఉండాలంటే ఎంత బాధ అవుతుందో చూడండి. 7 కంచాలు 13 సార్లు తినాలంటే పిల్లలు ఎంత బాధ అవుతుందో కూడా తెలుతులేదు. ఎక్కటం దిగటం పిల్లలైతే 3 సార్లు ఒక ఆమె అయితే నడువులు కూడా పోయినాయి ఈ బజార్లు ఎక్కుతుంటే. ఒక అమ్మాయికి 4 ఇద్దరికేం కాళ్ళు ఊరిపోయినాయి. ఈ చీకట్లో నీళ్లు మొయ్యాలంటే నాకు ఈ కన్ను కనపడదు అయ్యా, నాకు ఈ కన్ను కనపడదు. ఆగు బాబాయ్, నాకు ఈ కన్ను కనపడదు. 2 సార్లు 6 సార్లు వెళ్ళా, కుటవులు తీసుకొని పోయినా కూడా రాస్తున్నారు, నీ కన్ను కనపడతలేదు, ఎగతాలు చేస్తున్నారు, రాయని కూడా రావట్లేదు డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్ లాస్ట్కి ఎక్కడ బళ్ళారి కూడా వెళ్ళానండి, బళ్ళారి దగ్గర కూడా వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ డాక్టర్లు ఏమన్నారు కన్ను ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ చేసింది లేదు. తిరిగి ఇసుగు పుట్టిపోయింది. మాకేం కళ్ళు మసకలాయా, ఎక్కలేము దిగలేము. ముసలోళ్ళు అయితే ఇక ఈ ముసలాయన అయితే 3 సార్లు పడిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళే మంచి వాళ్ళే పడిపోతున్నారు. ఒక రోడ్ వేసేది లేదు, ఏమి వేసలేదు. అదిగో రేపేస్తాం. మీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా రోడ్లు వేయాలి కదమ్మా? ఏమనండి, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అండి, ఎట్టే వేపిస్తున్నారు. అదేమంటే రోడ్డు సరిగ్గా లేదు, మాకేం వచ్చినాయి. వాళ్ళు ఓట్లు వేపించుకుంటున్నారు, టైంకి వేసుకుంటున్నారు, కానీ రోడ్లు వేసేది లేదు. కనీసం ఇంటి మిల్లు గారిపోతున్నా కూడా ఒక్కలు కూడా వచ్చి చూసి వెళ్ళేది దిక్కులేరు ఈ బజార్న.